राष्ट्र అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి టిఆర్ఎస్ కి అమ్ముడుపోయినటువంటి ఎమ్మెల్యేలందరం కూడా వాళ్ళ క్యాంప్ ఆఫీసుల ఇల్లు ముట్టడిస్తాం. అదే విధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు గారు వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఎన్నికలకు రావాలని చెప్పి యువజన కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రాష్ట్రంలో ఈ పార్టీలు మారిన ఎమ్మెల్యేల్ని తిరగనివ్వమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మా అధ్యక్షులు శివసేన రెడ్డి గారు చెప్పినట్లు ఈ రోజు వనమ వెంకటేశ్వర గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. రాష్ట్రంలో అదే విధంగా జిల్లాలో ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ తిన్నా సరే ముందు ముందు యువజన కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యే వర్మా గారి దిష్టిబొమ్మ దగ్గం చేయడం జరిగింది. ఇప్పటికైనా వర్మ వెంకటేశ్వరరావు గారు మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెంటనే ఎన్నికలకు రావాలి, లేకపోతే మేమందరం కూడా వెంకటన్న గారి ఆధ్వర్యంలో మీ ఇల్లు ముట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు అధికార పార్టీలో చేరి భూ కబ్జాలకు అలాగే ల్యాండ్ సెటిల్మెంట్కు అడ్డాగా మారింది. కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాన్ని యూత్ కాంగ్రెస్ కాపాడుతుందని మీరు వెంటనే రాజీనామా చేసి మీరు అందరూ మన ఎలక్షన్లకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మరి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వారు, మరి మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా నాయకులు గురజాల వెంకటన్న గారు, వైస్ ప్రెసిడెంట్ పసుపులెట్టి వీరబాబు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ వారి యొక్క దిష్టిబొమ్మను దానం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టుతున్నాం. అదే రకంగా రాబోయే రోజులలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పోయి పదవుల కోసం కమిషన్ల కోసం మరి కక్కుర్తిపడి ఇలా కేసీఆర్ యొక్క బానిసలుగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కాంగ్రెస్ పార్టీ మీద బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా ప్రజాక్షేత్రంలోకి రావాలి, ఎన్నికల్లో మళ్ళా పోటీ చేయాలి. అప్పుడు వారి యొక్క పనితనాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా వాళ్ళని తిరస్కరిస్తారనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఏదైతే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏదైతే మేము చేస్తున్నామో వీటికి కళ్ళు ఓర్వలేక రేవంత్ రెడ్డికి భయపడి ఇలా రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద అవాక్కులు చవాకులు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఖబర్దార్, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మీ పని మీరు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ పని కాంగ్రెస్ పార్టీ చేసుకుంటా పోతుంది. ఎప్పటికైనా దళితులకు, గిరిజనులకు, మహిళలకు, అన్ని వర్గాల సప్పండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండదండలుగా ఉంటుంది. వాటికి వాళ్ళ కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. దాంట్లో భాగంగానే కొత్తగూడెంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలకు